అరుణోదయమున ప్రార్థించుట వేకువ జామున కీర్తించుట నాకు క్షీణము మాకు భాగ్యము నాకు క్షీణము మాకు భాగ్యము కృష్ణనందు ప్రియ సోదరి సోదరులకు మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమంతా దేవుని యొక్క కృప మీకు తోడయిండి నడిపించునుగాక. ప్రతి ఉదయకాలన దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యక్షతలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా మనం తెలుసుకోగలిగితే అంత దేవునితో సహవాసం చేయడానికి దేవుని యొక్క వాక్కులు మనకి ఉపయోగపడతాయి. దేవుడు ఎవరో మనకు స్పష్టంగా తెలియాలి. ఆయనలో ఉన్న గుణగణాలు ఆయన గుణలక్షణాలు మనం గుర్తెరిగితే ఎన్నో ఆశీర్వాదాలను అనుభవించగలుగుతాం. ఇతరులకు సాటి చెప్పేటప్పుడు కూడా చాలా విషయాలు ఆయన గురించి మనం తెలియజెప్పగలుగుతాం. ఒక యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే అని చెప్పి ఆగిపోతే ఎవరికి అర్థం కాదు. ఆయన ఎటువంటి వాడో ఆ ప్రజలకు తెలియజేయగలిగితే ఆ ప్రజలు రక్షణలో నడిపించబడడానికి, ఆ ప్రజలు మారడానికి, ఆ ప్రజలు దేవుని వైపు నడవడానికి, గొప్ప కార్యం జరగడానికి యొక్క వాక్యాలు మనకెంతగానో సహాయపడేటువంటివి అయి ఉన్నాయి. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ వాక్కులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి దినము దేవుని యొక్క ప్రత్యక్షతను మీ ముందు చూస్తున్నాను. మీరు వినిన తర్వాత మీ స్నేహితులకు మీ తోటివారికి షేర్ చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీంట్లో కల్పితము ఏదీ లేదు, కానీ ప్రతి మాట కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఉంది. నేను కేవలం యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడడానికి గల కారణం ఈ అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలనే ఒక ఆలోచన దేవుడు నాలో కలిగించాడు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక దేవుడుగానే తెలుసు. కొన్నిసార్లు కొంతమంది స్తుతుల పుస్తకాన్ని తీసుకొని ఆయన ఎటువంటి వాడో తలంచుకొని ఆ పేర్లు చదువుతూ స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆ పేరుల్లో ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక, తండ్రి యొక్క గొప్ప ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఆ పేరుకు తగిన జీవితం ఎలాగుంటుందో నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది నాను కూడా మరొక ప్రత్యక్షతను మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ఆలోచనకర్త. ఆలోచనకర్త అని ఆయనకు యెషయ ప్రవక్త పేరు పెట్టాడు. అంటే ఎటువంటి ఆలోచనకర్త, ఎందుకు ఆయన కర్త అనంటే మనకు కలిగే, మనకు కలిగించే ఆలోచనలన్నీ కూడా ఆయనే అయినప్పుడు ఆయనే మన ఆలోచనలకు కర్తయ్యున్నాడు. ఆలోచనకర్త అంటే మనకు సహజంగా ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మనకంటే పెద్దవాళ్ళు కొన్నిసార్లు మనకి ఆలోచనలు చెప్తారు. వాళ్ళు చెప్పే ఆలోచనలు కొందరు చెప్పేవి న్యాయంగా ఉన్నా కొందరు చెప్పేవి అన్యాయంగా ఉంటాయి. కొందరు చెప్పేవి మంచిగా ఉంటాయి, కొందరు చెప్పేటువంటివి చెడుగా ఉంటాయి. కొందరు ఆలోచనలేమో దేవునికి ఇష్టంగా ఉంటాయి, కొందరు ఆలోచనలేమో దేవుని నుంచి వేరు చేసేటువంటిగా కనపడతాయి. దేవుని కొరకే ఆలోచనలు ఎన్నున్నా ఆ ఆలోచనల వెనకమాల ఉద్దేశాలు చాలా గొప్పవై ఉన్నాయి. కానీ ఆ మనకు ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది మనం అప్పుడప్పుడు గమనిస్తే మన లోపల నుండి మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు మంచి ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు దురాలోచనలు వస్తాయి. కీర్తనకారుడు తన మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక అంటాడు. దుష్టుల యొక్క ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది. అది వినడానికి బాగుంటుంది, కానీ దానివల్ల సంపద రావచ్చేమో, కానీ పరలోకాన్ని మాత్రం సంపాదించుకోలేం. నీ దృష్టిలో నా దృష్టిలో ఈ లోకంలో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యర్థములు. ఈ లోక ధన ప్రయాసం కొరకైన ఆలోచనలు వ్యర్థములు. ఈ లోకంలో సంపద కొరకైన ఆలోచనలు వ్యర్థములు. ఈ లోకంలో పొగడతల కొరకైన ఆలోచనలు వ్యర్థములు. చాలాసార్లు మన ఆలోచనలు దేవుడికి భిన్నంగా ఉంటున్నాయి, వ్యతిరేకంగా ఉంటున్నాయి. దేవుడు మన ఆలోచన విషయాన్ని గమనించినప్పుడు మనం ఆయన గురించి ఆలోచించడం కంటే ఈ లోకములు ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం, ఈ లోకములు ఉన్న వాటి విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాంటి ఆలోచనలు మనం కలిగితే నిత్యత్వానికి మనం వెళ్ళనే వెళ్ళాం. పరిశుద్ధమైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఇది గొప్ప ఆలోచన కలిగించేటువంటి మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన, 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితంలో మనం గమనించినప్పుడు ఆయన ఎంతో చక్కటి ఆలోచన కర్తయ్యున్నాడు.
ప్రతి పని చేయడానికి ఒక గొప్ప ఆలోచన ఉన్నాడు. ఒకానొక దినాన పేతురు యాహాను యాకోబులు తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు జరిగిన కార్యం ఏంటి అంటే, ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఒక పక్క ఏలియాయు మరొక పక్క మోషే వచ్చి ఆయనకి దగ్గర ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు జర్గబోవు నిర్గమమును గురించి. ఈ విషయాన్ని శిష్యులు గమనించినప్పుడు ఆ తదుపరి అది జరిగిన తర్వాత పేతురు అంటా ఉన్నాడు కదా, పేతురు అంటా ఉన్నాడు కదా, ప్రభా మనం ఇక్కడ ఉండడం మంచిది, మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకొకటియు మోషేకొకటియు ఏలియాకొకటియు మూడు పర్ణశాలలు కడతాము అని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు అలాగ యేసయ్యతో మాట్లాడుతూ ఉంటే యేసయ్య వెంటనే పేతురు మీద కోపగించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు మనుషుల సంబంధమైన సంగతుల్ని ఆలోచిస్తూ ఉన్నాడు, మనిషి రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు. తనతో ఉన్నవాడు దేవాలయంలో ఉండేటువంటి వాడు కాదని, తనతో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో ఉండేటువంటి వాడని పేతురికి ఆలోచన కలగట్లేదు. ఆ విషయంలో యేసయ్యకి కొంచెం బాధ కలిగింది. చాలాసార్లు యేసయ్య మనతో ఉన్నా కూడా యేసయ్య యొక్క ఆలోచనలు మనకు రావట్లేదు. ఎందుకంటే మనకు కర్తగా ఎవరినో పెట్టుకుంటూ ఉన్నాం. మనుషులు గనక నువ్వు కర్తగా పెట్టుకుంటే నీ ఆలోచనలన్నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలుగా మారతాయి. నీవు యేసుక్రీస్తు ప్రభువారిని కర్తగా అంటే పెద్దగా తండ్రిగా పెట్టుకుంటే నీ ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఆలోచనలుగా మారతాయి. దురాలోచనలు మనిషిలో వస్తాయి, ఆ ఆలోచనలు మనిషిని పాడు చేస్తాయి. యేసయ్యతో తిరుగుతున్నాడు యూదా, యేసయ్యతో బ్రతుకుతున్నాడు యూదా, యేసు ప్రభువారి చేత అపోస్తలుగా పిలువబడ్డాడు యూదా. కానీ యూదా యేసయ్యతో ఉన్నాడు, కానీ యూదా యొక్క ఆలోచన మాత్రం ఏమాత్రం మంచిది కాదు. యూదా యొక్క ఆలోచన ఏమాత్రం బాగుండలేదు. ఎందుకు బాగుండలేదు అంటే, యూదా యొక్క ఆలోచన యూదా జీవితాన్నే పాడు చేసింది. ఎటువంటి ఆలోచన అంటే, పెంచిన గురువునే అప్పగించడానికి ఇష్టపడ్డాడు. అంటే అమ్ముకున్నాడు అని చెప్పాలి, అమ్ముకున్నాడు. డబ్బుకి ఆశపడి యేసయ్య నమ్మడానికి తన యొక్క ఆలోచనని ప్రోత్సహించుకున్నాడు. తన లోపల కలిగిన దురాలోచనని యూదా ఇస్కరియోతు గమనించలేకపోయాడా? అవును, గమనించలేకపోయాడు. యేసయ్యతోనే ఉంటున్నాడు, కానీ యేసయ్య అలాంటి మనసు రాలేదు. యేసయ్య యొక్క ఆలోచనలు ఏమాత్రం కూడా రాలేదు. యేసయ్య యొక్క ఆలోచనలు చాలా విభిన్నమైనవి. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన ఆలోచనలు చాలా పవిత్రమైనటువంటివి. ఈరోజు కూడా ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఆలోచన కనుక నువ్వు తీసుకుంటే నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆలోచన చెప్పేవాళ్ళు అనేకుల నుట మంచిది అని వాక్యంలో రాయబడి ఉంది. అయితే నేనంటాను, ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకుండడం చాలా శ్రేష్టం. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, నీ లోపల గొప్ప గొప్ప ఆలోచనలు పుట్టించగలడు, నీ లోపల ఆశ్చర్యకరమైన వంటి ఆలోచనలు పుట్టించగలడు. చూడండి, కొందరి ఆలోచనలు మనం గమనించినప్పుడు చాలా దురుద్దేశంగా ఉంటాయి, దురాలోచనలు అయి ఉంటాయి. ఇతరుల్ని పాడు చేయాలని, ఇతరుల్ని నాశనాన్ని కోరుకునేటువంటి ఆలోచనలు, ఇతరుల కంటే తామే గొప్పవాళ్ళమని చెప్పుకునేటువంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలోచనలన్నింటినీ గ్రహించగలిగిన ఆలోచన శక్తిని కావాలి అంటే ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకున్నాడని నీవు గమనించాలి. ఆయన కేవలం ఆశ్చర్యకరుడు కాదు, ఆయన బోధకుడు మాత్రమే కాదు, ఆయన కాపరి మాత్రమే కాదు, గొర్రెలపో ద్వారమే కాదు, ఆయన ఆలోచనకర్త కూడా. ఆయన దగ్గర ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఏం ఆలోచనలు కలుగుతాయి ఆయన మాటలు విన్నప్పుడు అంటే, సువార్తను ప్రకటించాలని, ఆత్మను రక్షించాలని, పరలోకానికి చేరడానికి ఏం చెయ్యాలో గొప్ప గొప్ప ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచనతో మన మనసు ఏకీభవించదు. ఎందుకంటే ఈ లోక సంబంధం ఉండే మనసు లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటుంది, కానీ దైవిక సంబంధమైనటువంటి మనసు దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంటుంది. కనుక ఈ ఉదయకాలన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మనందరికీ ఆలోచన కర్తయ్య ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి ఆలోచన స్థిరమైంది, దేవుడిచ్చేటువంటి ఆలోచన బలమైంది, దేవుడిచ్చేటువంటి ఆలోచన పరిశుద్ధమైంది, దేవుడిచ్చేటువంటి ఆలోచన పవిత్రమైంది. ఆ ఆలోచన గనక నీలో నాలో మనలో ఉంటే నిశ్చయంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలడానికి కావలసిన
త్రావుల విషయాన్ని గురించి మనము ఆలోచన చేయగలుగుతాం, ప్రతి దాని విషయంలో ఆలోచించగలుగుతాం. నేను చేస్తున్న పనేంటి, నేను వెళుతున్న త్రావేంటి, నా పిలుపు ఏంటి అనే ఆలోచన నీలో కలుగుతుంది, నాలో కలుగుతుంది, మనలో కలుగుతుంది. ఎందుకంటే ఆలోచనకర్త అనేటువంటి వాడు మనకున్నప్పుడు, లోకంలో చాలామంది ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే ఆస్తి పరులు కాగలుగుతామే కానీ ఆత్మీయులం కాలేము. లోకంలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన డబ్బు సంపాదించడానికి, ధనాన్ని సంపాదించడానికి, హోదాను సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఉపయోగపడుతుందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారిచ్చే ఆలోచన ఎటువంటిది అంటే నిన్ను నిత్యత్వానికి నడిపించేటువంటి ఆలోచన. పాపములో ఉన్నవారిని యేసయ్య వైపుకు మలచడానికి నువ్వేం చేయాలో, నీ వంతుగా నీవేం చేయాలో తెలియజేసే ఆలోచన ఉంది. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆలోచనకర్తయి ఉన్నాడు. కనుక ఆయన స్తుతిద్దాం, ఆయన అడగండి, ఆలోచనకర్త నీ ఆలోచన నాకు ఇవ్వమని అడగండి. నిశ్చయంగా ఆయన ఆలోచన మీకు అనుగ్రహించి మిమ్మల్ని నిత్య సియోనుకు నడిపించునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి.